హలో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా మ్యాంగో మ్యాడ్నెస్ లాగా మస్తు మస్తుగా ఉండాలని అనుకుంటున్నాను. మ్యాంగో మ్యాడ్నెస్ ఏంటా అని అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో అదే చూపించబోతున్నాను. మ్యాంగోస్ మనందరికీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మనందరికీ చాలా ఇష్టమైన ఫ్రూట్ అన్నమాట. సో దాంతో ఏ రకంగా ఏమేమి ఎన్నెన్ని చేసుకోవచ్చు అన్నన్నీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటున్నారు. సో నేను కూడా ఏదైనా కొత్తగా చేద్దాం, ప్లస్ ఎప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు తొందర తొందరగా హడావిడిగా లేకుండా, అండ్ పిల్లలు ఎప్పుడైనా ఏ టైంలో అడిగినా కానీ పిల్లలకి మాత్రం ఇది సూపర్ రెసిపీ అన్నమాట. వాళ్ళకి బాగా నచ్చుద్ది, మనం శ్రమ పడక్కర్లేదు అనమాట. ఈజీగా ఒక్కసారి మొత్తం మనం చేసుకుని పెట్టేసుకుంటే కనుక అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వాళ్ళకి దానికి తగ్గట్టుగా డ్రింక్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. సమ్మర్లో కూల్గా చిల్గా ఇది ఎంజాయ్ చేయొచ్చు. దీనికి మెయిన్లో కావాల్సింది ఏమిటంటే మామిడిపళ్ళు. మామిడిపళ్ళు మీరు చక్కగా బాగా పండిన రంగున్న మామిడిపళ్ళు తీసుకోండి. నేను కొంచెం తక్కువ రంగు ఉంది, సో దాని గురించి నేను కేసర్ యాడ్ చేయవలసి వచ్చింది. మీరు చక్కగా కలర్ ఉన్న మామిడిపళ్ళు, ఒక బాగా పండిన మామిడిపళ్ళు ఒక మూడు తీసుకోండి. ఒక పచ్చిమామిడికాయ తీసుకోండి. పచ్చిమామిడికాయ వేసుకోవడం ఎందుకంటే దానికి ఒక బేస్ దొరుకుతుంది అనమాట, పల్పు బాగా మంచిగా ఉండడానికి. సో పచ్చిమామిడికాయ ఒకటి యాడ్ చేసుకోండి. ఆ పుల్ల పుల్లగా మధ్య మధ్యలో పంచి దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. జ్యూస్ చేసుకున్నా కానీ, లేకపోతే కనుక దీంతో మిల్క్ షేక్ చేసుకున్నా కానీ, లేకపోతే రైతా చేసుకున్నా కానీ, లేకపోతే ఏంటంటారు యోగర్ట్ షేక్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ దీంతో మాత్రం స్క్వాష్ లాగా అలా బ్రెడ్ జామ్ లాగా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని చక్కగా మనం బాగా ఉడికినిచ్చిన తర్వాత, దగ్గరికి అయిన తర్వాత ప్యూరేలా చేసుకున్న దాన్ని మనం స్టెరిలైజ్డ్ బాటిల్లో వేసుకుని 8 కంటైనర్లో పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి 3 వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే పాడవదు, డ్యామ్ షోర్. ఏంటంటే మనం స్టెరిలైజ్డ్ బాటిల్ అనమాట, 8 ఉన్న స్టెరిలైజ్ బాటిల్ తీసుకుని పెట్టుకుంటే కనుక మనకి పాడయ్యే ఛాన్స్ ఉండదు అనమాట. సో మీరు దాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో ఫ్లేవర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేను ఒక 3 మామిడిపళ్ళు, ఒక పచ్చి మామిడిపాయ ఒకటి తీసుకున్నాను కదా, దానికి దగ్గర దగ్గర 0.5 కిలో కన్నా ఎక్కువ, అంటే దగ్గర దగ్గర 400 grams షుగర్ పట్టింది దానికి. నేను షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా బాగా ఉడికినిచ్చి దగ్గరికి అయిన తర్వాత దాన్ని మనం బ్లెండర్తో ప్యూరే చేసేసుకోవచ్చు. ప్యూరే అంటే కూడా బాగా మెత్తగా అక్కర్లేదు, మనకి కొంచెం పల్పీ పల్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో అలా చేసుకున్న తర్వాత దాన్ని చల్లారనిచ్చిన తర్వాత బాటిల్లో వేసి పెట్టుకోవాలి. ఈ పల్ప్తో మీరు చక్కగా జామ్లా తినచ్చు, ఐస్ క్రీమ్ల మీద వేసుకోవచ్చు, అండ్ మళ్ళీ మ్యాంగో లస్సీ చేసుకోవచ్చు, మ్యాంగో రైతా చేసుకోవచ్చు, మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు, మ్యాంగో షేక్ చేసుకోవచ్చు, అలాగే కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది. మీరు మంచి ఫ్లేవర్ ఉన్న మామిడిపళ్ళతో కనుక చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది. సో మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. నేను ఇలా బాటిల్లో చక్కగా క్లీన్ చేసిన బాటిల్లో వేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జ్యూస్ చేసుకోవచ్చు, షేక్ చేసుకోవచ్చు అన్నాను కదా. నేను మా పిల్లలకి ఇలా చేస్తున్నాను. ఒకళ్ళకి మిల్క్ షేక్ చేశాను, ఒకళ్ళకి మ్యాంగో లస్సీ చేశాను, అండ్ ఐస్ క్రీమ్ కూడా చేశాను. పిల్లలకైతే మాత్రం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం జడుస్తారు, అంటే క్యాలరీస్ అది ఇది అని. పిల్లలకి మాత్రం పర్వాలేదండి, చాలా బాగుంటుంది, వాళ్ళకి పెట్టచ్చు. మనం సడన్గా వాళ్ళు మిల్క్ షేక్ తాగాలి లేకపోతే జ్యూస్ తాగాలి అని అన్నప్పుడు మ్యాంగోలు పీల్ చేయటం లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. సమ్మర్ అంటే ఎవరికైనా కిచెన్లోకి వెళ్ళబుద్ది అవ్వదు. సో మీరు ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మనం ఒకేసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు బాగా చవకగా దొరికినప్పుడు లాట్ తీసుకొస్తాం కదా, లేకపోతే ఏదైనా తోటలో కొన్నా లేకపోతే ఎక్కడి నుంచైనా ఎవరైనా ఇచ్చినా. సో అన్ని మామిడిపళ్ళు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దోపేయాలన్నా కానీ కష్టమే కదా. సో ఇలా పల్పీగా చేసుకుని పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది, మంచి ఐడియా అనుకుంటున్నాను నేను. మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి. అండ్ దేర్ యూ హ్యావ్ ఇట్, ఆ ఫ్రూటీ డెలిషియస్ ట్విస్ట్. మీకు ఇలా చేసుకుని పెట్టుకుంటే కనుక చక్కగా ఎన్ని రకాల వెరైటీలన్నా చేసుకోవచ్చు.
నెక్స్ట్ పచ్చిమావిడికాయలతో మ్యాంగో ప్యూరే చేసి పెట్టుకోవచ్చు, ఆంబనా చేసి పెట్టుకోవచ్చు, అండ్ మ్యాంగో మొయితో. దీనికి కావాల్సినవి చక్క మామిడికాయలు. మీకు ఎన్ని కావాలంటే మీకు క్వాంటిటీని బట్టి మీరు దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. నేను దగ్గర దగ్గర ఒక 7-8 మామిడికాయలు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకుంటే కనుక ఆ స్టీమ్తో చాలా స్మూత్ పేస్ట్గా అవుతాయన్నమాట. సో దానికి తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంత నీళ్లు పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ఇది దాన్ని డ్రై అయ్యేదాకా కుక్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో నేనేం చేశానంటే కొంచెం లైట్గా స్టీమ్లో ఉడికేలాగా కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టాను. దాని తర్వాత అదేంటంటే మెత్తగా పేస్ట్ లాగా ప్యూరీలాగా అయిపోతుంది ఆ మూత పెట్టిన దానికి ఉడకబెట్టిన దానికి. సో నేను కొంచెం కూరల్లోకి లేకపోతే పులుసు కూరల్లోకి ఇలా లేకపోతే మామిడికాయ పులిహోర చేసుకున్నా ఉంటుందనేసి కొంచెం ప్యూరే తీసుకుని పక్క పెట్టుకున్నాను. దాన్ని చల్లార్చి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఆంపన్నా చేసుకోవడానికి దగ్గర దగ్గర 1/2 కిలో షుగర్ పైనే పట్టింది. దాంట్లో మీకు షుగర్ క్రేవింగ్ని బట్టి మీకు ఎంత కావాలి అని అన్న దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి కదా, పులుపుకి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఊరికి ఎక్కువ షుగర్ వేసేసుకున్నా కానీ ఎక్కువ తీయగా అయిపోయి దాని టేస్ట్ రాదు మీకు. సో దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇంకా సోంపు పౌడరు, మిరియాల పొడి, జీలకర్ర ఇవన్నీ కూడా వేస్తారు. నాకు అదేమి ఇష్టం ఉండదు. ఓన్లీ బ్లాక్ సాల్ట్ అండ్ పుదీనా డ్రైడ్ పుదీనా. నేను పుదీనా ఇంట్లో చేసి పెట్టుకుంటాను కదా పౌడరు, సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కావాలంటే కనుక పచ్చిది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ పచ్చిది చేస్తే ఏమవుతుందంటే ఇది ప్యూరీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టాలన్నా కానీ పచ్చిది వేస్తే కనుక చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కుక్క అయ్యేలా పెట్టుకుంటే కనుక దాని అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ రాదేమో అని అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక ఎప్పుడైతే మీరు చేసుకుంటున్నారో అప్పుడు మీరు పుదీనా విడిగా యాడ్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ఫ్రెష్ పుదీనా లీవ్స్. నేను ఇలాగ డ్రైడ్ కూడా వేసాను. అండ్ లాస్ట్లో చల్లారు పెట్టుకునే ముందు పుదీనా లీవ్స్ పచ్చివి కూడా యాడ్ చేశాను అనమాట. దీంట్లో కొంచెం క్యాసర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు బాగా తెల్ల తెల్లగా ఉన్నట్టు అనిపించింది. సో కొంచెం క్యాసర్ యాడ్ చేస్తే కనుక న్యాచురల్ కలర్ వస్తుందేమో అని అనిపించి నాకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేక సో నేను క్యాసర్ యాడ్ చేశానన్నమాట. అండ్ కుంకుమ పువ్వు అండ్ నెక్స్ట్ చెప్పాను కదా కొంచెం ఫ్రెష్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అదే అంటున్నాను కదా అది కుక్ అయిపోతే కనుక మీకు బెటర్, లేకపోతే పచ్చిది అలా ఉండిపోతే కనుక ఆ ప్యూరీ చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది కుక్ అయిన తర్వాత దీన్ని చల్లగా అయిన తర్వాత మనం ఒక ప్యూరీలాగా బ్లెండర్తో చేసుకోవచ్చు. నాకు బ్లెండర్తో అవ్వలేదు సరిగ్గా, ప్యూరీ నీట్గా అవ్వలేదు. సో మిక్సీలోకి తీసుకుని బాగా ఇలా మంచి స్మూత్ పేస్ట్లా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని మనం మొయితో చేసుకోవచ్చు, ఆంపన్నా చేసుకోవచ్చు. నేను ఇందులో ఏమేమి యాడ్ చేశాను, సాల్ట్ అంటే బ్లాక్ సాల్ట్, షుగరు, మింట్, అంతే ఇంకేం యాడ్ చేయలేదు. ఇంత సింపుల్గా చాలా ఫ్లేవర్ఫుల్, మీ ధమాకా అవుతుందన్నమాట ఆంపన్నా, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మొయితోకి ఏంటంటే మనం సోడా యాడ్ చేసుకుంటాం, వాటర్ బదులుగా సోడా యాడ్ చేసుకుంటాం. అండ్ మీరు చియా సీడ్స్ కానీ లేకపోతే సబ్జా గింజలు కానీ యాడ్ చేసుకుంటే కనుక మొయితో కూడా రెడీ అయిపోతుంది. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.